తెలంగాణ కాంగ్రెస్లో టెన్షన్ మొదలైంది। ఓ వైపు కేసీఆర్ రూపంలో బలమైన శత్రువు, మరోవైపు పార్టీలో అంతర్గత కుమ్ములాటలు, వర్గపోరు, సీనియర్ జూనియర్ పంచాయతీలు, వీటన్నిటికీ తోడు కర్ణాటకలో గెలుపుతో వ్యూహకర్త సునీల్ కనుగోలు గ్రాఫ్ ఆ పార్టీలో ఒక్కసారిగా పెరిగింది। ఇప్పుడు ఆ సునీల్కు తెలంగాణ కాంగ్రెస్ను కూడా అప్పగించారు। ఇంకేముంది, ఒక్కసారిగా అధికార కేంద్రకం మారింది। తెలుగువాడు అయిన సునీల్ ఇప్పటికే తెలంగాణ కాంగ్రెస్పై స్పష్టమైన రిపోర్ట్ తయారు చేశారట। సోనియా, రాహుల్, మల్లికార్జున ఖర్గేలకు అందిపోయింది కూడా। పార్టీ పరిస్థితి ఏంటి? ముందుకు వెళ్లకుండా ఎవరు వెనక్కు లాగుతున్నారు? ఏ నాయకుడి వల్ల ఎంత లాభం, ఎంత నష్టం అన్నది తన రిపోర్టులో స్పష్టత ఇచ్చారట। 150 రోజుల ప్రణాళిక ఏఐసీసీ ముందు ఉంచారట। ఆ నివేదికే కాంగ్రెస్లను ఇప్పుడు భయపెడుతోంది, కంటి మీద కొనుకు లేకుండా చేస్తోంది। ఇంతకు ఆ నివేదికలో ఏముంది అన్నది తెలుసుకునే ప్రయత్నాల్లో ఎవరికి వారు నిమగ్నమయ్యారు। బీఆర్ఎస్ లాంటి బలమైన పార్టీని ఎదుర్కొనేందుకు తెలంగాణ కాంగ్రెస్ సన్నద్ధమవుతోంది। ఇలాంటి సమయంలో సునీల్ కనుగోలు ఏఐసీసీకి ఆ రిపోర్టు గురించే చర్చ సాగుతోంది। ఆ 150 రోజుల యాక్షన్ ప్లాన్ ఏంటి, ఎవరికి ఏ బాధ్యత అప్పగిస్తారు అన్నది చర్చనీయాంశమైంది। కర్ణాటకలో సాధించిన లాంటి విజయం తెలంగాణలో ఆ పార్టీకి సాధ్యమా అంటే అంత ఈజీ కాదని గాంధీ భవన్ నేతలే చెబుతున్నారు। మరి అలాంటప్పుడు కొత్తగా వచ్చిన ఈ సునీల్ వ్యవహారం, ఆయన ఇచ్చిన రిపోర్ట్ అంతా గజిబిజి చేసేస్తోంది। ఈ నెల 12న టీపీసీసీలోని ముఖ్యులను ఏఐసీసీ నేతలు పిలిపించుకున్నారు। ఆ సందర్భంగా సునీల్ కానుగోలు రిపోర్టులోని కొన్ని అంశాలను టచ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు। ఈసారి ఎలాగైనా గెలవాలని ప్రతిజ్ఞ చేయించారు। సునీల్ రిపోర్టు ప్రకారం తెలంగాణలో ప్రస్తుతం పార్టీ పరిస్థితి, ఇంకా బలం పెంచుకోవడానికి చేపట్టవలసిన చర్యల గురించి చాలా స్పష్టత ఉందట। పార్టీ నేతల పరిస్థితి ఇలాగే ఉంటే కుదరదనేది కూడా ఆయన నివేదికలో ముఖ్యమైన అంశం। నియోజకవర్గాల వారీగా పార్టీ బలాలు, బలహీనతలను స్పష్టం చేసిన సునీల్ తీసుకోవాల్సిన చర్యల గురించి కూడా సూచించారు। ముఖ్యంగా పార్టీ మైలేజ్ పెంచాలనేది సునీల్ సూచన। దానికి 150 రోజుల యాక్షన్ ప్లాన్ ఇచ్చారట। ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలి, ఎప్పుడు ఏది నిర్వహించాలి, ఏది ఎంతవరకు చేస్తే లాభం అన్న దానిపై వివరణాత్మకంగా నివేదించారట। ఇక దీంట్లో అన్నిటికన్నా ఇంపార్టెంట్ విషయం ఏమిటంటే, కాంగ్రెస్లో కుమ్ములాటలు లేవు, నేతలంతా ఐక్యంగా ఉన్నారనే భ్రమ కల్పించారట। ఇదే ఇప్పుడు ఆ పార్టీ నేతల ముందున్న అతిపెద్ద సవాల్। అంతర్గత ప్రజాస్వామ్యం పేరుతో ఒకరినొకరు తిట్టుకునే కాంగ్రెస్ నేతలు అలా కలరింగ్ ఎలా ఇవ్వాలన్న దానిపై మల్లగుల్లాలు పడుతున్నారు। నిజమే కదా, విమర్శలు, ప్రతి విమర్శలు, అనుచరులతో దాడులు, కార్యాలయానికి తాళాలు వేయించడాలు, ఇలాంటివన్నీ ఆ పార్టీ సంస్కృతి। ఆ మూలాలను మర్చిపోవడం ఇప్పుడు సాధ్యమా? లైట్ తీసుకో అనేస్తారా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది।